नमस्कार एसी न्यूज़ की स्वागत अकाल वर्षाल वलन अद्दंकि नियोजकवर्गंलो पंट नष्टपोयिन रैतुलनु प्रभुत्वं आदुकोनि नष्टपरिहारं चेल्लिंचालनि अद्दंकि शासनसभ्युलु गुट्टिपाटि रविकुमार् डिमांड् चेशारु। अकाल वर्षाल कारणंगा पंगलूरु मंडलंलो नष्टपोयिन मोक्कजन्न पंटलनु मंगळवारं एम्मेल्ये रविकुमार् रैतुलतो कलिसि परिशीलिंचारु। पंगलूरु मंडलंलो एन्नि एकराल्लो पंट नष्टं जरिगिंदो रैतुलनु एम्मेल्ये अडिगि तेलुसुकोनि पंट नष्टं अंचनापै एम्मेल्ये व्यवसाय शाख अधिकारुलतो फोन्लो मात्लाडारु। పంట నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే రవికుమార్ కోరారు। కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు సురేందర్ తల్లి వజ్రమ్మ ఇటీవల మృతి చెందగా మంగళవారం అద్దంకిలోని సురేందర్ నివాసానికి ఎమ్మెల్యే రవికుమార్ మాజీ కేంద్ర మంత్రి జేడిసిల చేరుకొని ఆ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సురేందర్ను పరామర్శించారు। ఇప్పుడు పంట ఖర్చు పెట్టి చన్ని అయిపోయిన తర్వాత రెండోసారి చేతికి వచ్చేటప్పుడు సార్ ఇది మనకు నీళ్ళు లోపలికి వెళ్తాయా పని పెరిగింది वर्ष वर्ष पड़ने ప్రస్తుత కాలంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకుంటే విద్యార్థి దశలోనే మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉందని వారు కూడా చిన్నతనంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా ఇలాంటి వస్తువులు లేవు అని అద్దంకిసే రోసయ్య అన్నారు। సింగరకొండ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 13 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు పొందగా అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సీఐ రోసయ్య హాజరయ్యారు। ముందుగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు నియామక పత్రాలను సీఐ రోసయ్య ప్రిన్సిపల్ ఏవి ప్రసాద్ కలిసి అందజేశారు। అనంతరం జరిగిన కార్యక్రమంలో సీఐ రోసయ్య మాట్లాడుతూ 18 19 ఏళ్ల వయసులో ఉద్యోగాలు పొందాలంటే కష్టపడి చదువుకోవాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా చదువుకొని ఉద్యోగాలు పొందాలన్నారు। ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ అనేది ఎంత అవసరమని క్రమశిక్షణ లేనిదే విద్య లేదన్నారు। 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని సీఐ తెలియజేశారు। సో అదే మిగతా వాళ్ళకి రాలేదు వాళ్ళకి అంటే వాళ్ళ నాలెడ్జ్ తక్కువని కాదు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు వాళ్ళు బీటెక్ చేయాలనేటువంటి కోరిక ఉండొచ్చు బీటెక్ తర్వాత ఇంకేదైనా మంచి ఆపర్చునిటీ కోసం వాళ్ళు వెయిటింగ్ ఉండొచ్చు సో అందుకని వాళ్ళు ఇంట్రెస్ట్గా రాయకపోవడం వల్ల రాకపోవచ్చు సో అయితే ఇక్కడ మీకు మీ యొక్క అందరి డెడికేషన్ హార్డ్ వర్క్ మీరు ఒకటే చెప్తున్నా నేను ఎవరైతే ఇంప్లిమెంట్ అనేది అది క్రూషియల్ ప్రతి ఒక్కరు డైవర్ట్ అయ్యింది సరే ఇప్పుడు సెకండరీ వైపు పాజిటివ్ ఉంటున్నారు మూడు సంవత్సరాలు సో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ మనం 10th వరకు తల్లిదండ్రుల భయం ఉంటుంది సో 10th వరకు అందరికీ మంచి మార్కులే వస్తాయి ఈ మధ్యలో వస్తున్నాం మా మా మేము చదువుకున్నప్పుడు పాస్ అవుట్ అంటే చాలా కష్టంగా ఉంది ఆ విలేజ్లో 10th క్లాస్ పాస్ అయ్యాడు అంటే వాడు చాలా వచ్చినంత 250 వచ్చి ఉండొచ్చు కోటాపూర్ 600 సో పాస్ అవ్వడం అంటేనే చాలా గొప్ప మేము 12 మంది రాస్తే ఇద్దరు ఫెయిల్ ముగ్గురు ఫస్ట్ క్లాస్ ముగ్గురు సెకండ్ క్లాస్ 4 ఆర్డినరీ 2 థర్డ్ క్లాస్ అలా ఉండేది విలేజ్లో మీకు మీకు టౌన్ దగ్గరలో టౌన్ వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మీరు
आपर्चुनिटी फस्ट आफ् आलते मन चलो मार्गें स्वतः नॉलेज उ कम्युनिकेशन स्किल्स इंपॉर्टेंट इपड़ो नैन बिकॉज ऑफ पुअर इन इंग्लिश आई कुडंट गेट मोर ऑपर्चुनिटीज इन अदर आस्पेक्ट्स एंकंटे देवड़ अवकाश मंच कॉलेज मंच स्टाफ मंच टीचर्स हैप्पी मैं चला चुतना इकड़ बीज इन बेस फ्यूचर मंजी ओन बीटेक् साफ्टवेर का मच्छे मोस्ट आफ ईएस ईपीएस अंदर ईआईटी स्टाडर्ड ईआईटी बीटेक् दादापू अटे दींप इंत नॉज उसे सारी सिंग्स ग्रूप्स सिंग्स वन वन टू इयर्स गिट्टी कष्टपड़ते आटोमेटिक सक्सेस फ्रम अवर कॉलेज 16 स्टूडेंट्स हैव बीन सेलेक्टेड फॉर द प्लेसमेंट्स इन दिस ईयर एंड वी हैव सेलिब्रेटेड द अकेशन आल्सो नाउ आवर मैडम डायरेक्टर मैडम has given instructions to conduct a beautiful platform, provide a platform, invite parents of the achievers, staff members, students and chief guests and conduct a program very beautifully and very joyfully. In the context, today we are celebrating this program, and for that our Rosai Garu has come here as a chief guest to give offer letters to the selected students. So I am very happy to say that this is the first time our students have been selected for the industries and got jobs. Earlier we have seen that all the students are going for BTech after completion of diploma. So this time madam insisted that you proceed with the placements also, so you give choice to the students so that శిక్షణ పొంది స్వయం సహాయక సంఘాల వివరాలన్నీ యాప్ లో నమోదు చేయాలని వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రవి కుమార్ అన్నారు. అద్దెంకి మండల వెలుగు కార్యాలయంలో మంగళవారం వివోఏలకు లోకోస్ యాప్ పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏసీ రవి కుమార్, ఏపీఎం కోటేశ్వరరావు, భాస్కర్, సీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీ రవి కుమార్ మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు లోకోస్ యాప్ పై మండలంలో ఉన్న వివోఏలందరికీ శిక్షణ ఇస్తున్నారని, లోకోస్ యాప్ లో ఎస్హెచ్జి ల సమాచారం ఎటువంటి తప్పులు లేకుండా డేటా ప్యూరిఫికేషన్ చేయడం కొరకు డమ్మీ యాప్ ద్వారా వివోఏలకు శిక్షణ ఇస్తున్నారన్నారు. ఈ యాప్ గురించి పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత లైవ్ యాప్ లో ఒరిజినల్ డేటా ఎంటర్ చేయడం జరిగిందని రవి కుమార్ చెప్పారు. కావున వివోఏలందరూ 3 రోజుల శిక్షణలో లోకోస్ యాప్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలన్నారు. ఈ యాప్ లో ఎస్హెచ్జి వివరాలు ఒక్కసారి నమోదు చేస్తే తిరిగి మరలా మార్చడం కుదరదన్నారు. లోక్ అంటే సమాజాన్ని చెప్తుంది, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది జాతీయ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఒకే డేటా ఉండాలి. సంఘాల్లో ఉన్న వాళ్ళందరిది ఇచ్చిన చిన్న మార్పులు సంఘంలో తొలగించినా సంఘంలో కొత్త వాళ్ళని యాడ్ చేపించుకోవాలన్నా చనిపోయినా కొత్త సంఘం ఏర్పాటు చేయాలన్నా ఏదైనా కానీ పై స్థాయి నుంచి కాకుండా మన స్థాయి మన గ్రామం నుంచి మన వివోఏనే మార్పులు చేర్పులు చేసుకొని ఎప్పటికప్పుడు డేటాని అప్డేట్ చేసుకోవడానికి అందరూ ఒకే విధంగా ఒక
आंध्र प्रदेश तेलंगाणा राष्ट्र मोबाइल बुकिंग वेरे राष्ट्र ले मन प्रधानमंत्री गारु केंद्र प्रभुत्वं अन्नी राष्ट्रालो विधंगा उंडाली पारदर्शकंगा उंडाली ఇప్పటివరకు మనం చేసినటువంటి ఏమన్నా తప్పుపుట్టే సరిదిద్దుకొని యూనిఫామ్ గా ఉండాలని చెప్పి ఈ యాప్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఈ యాప్ లో మనకి రెండు రకాలు ఇచ్చారు, లైవ్ ఇచ్చారు, ట్రైనింగ్ అని ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది డమ్మీ యాప్. ఈ డమ్మీ యాప్ ని దాంట్లో ఏమేమి చేయాలి, సబ్రాలను ఏమేమి డేటా ఎంటర్ చేయాలి, గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ మీరేం చేస్తారంటే ఈ ట్రైనింగ్ యాప్ లోని తొలగిపోయిన సభ్యురాలు కొత్త చేర్చుకున్న సభ్యురాలు ఉంటారు, అట్లాంటి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఒకే సంఘం 10 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉన్నారు, లోన్లు తీసుకున్నారు, అవి కాకుండా డెత్ అయిన వాళ్ళని, కొత్త వాళ్ళు నేర్చుకున్న వాళ్ళని, తొలగిపోయిన ఒక కొత్తగా చేరిన అలాంటి గ్రూపులు సెలెక్ట్ చేసుకోండి. ఇంకోటి వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇలా చేసుకుంటే అంటే ఈ గ్రూప్ దిగ్జాగం అంటే సభ్యులు మారుతా జాడతా సభ్యులు మారుతా జాడతా ఉంటే అలాంటి గ్రూపులు చేర్చుకుంటే నీకు రేపు అట్లాంటి గ్రూపులు భవిష్యత్తులో ప్రాక్టీస్ చేసుకుంటే రేపు సింపుల్ గా ఉంటుంది. బాగుండా గ్రూపుల్ని అలా చేయాలి, అటు గ్రూపులు సెలెక్ట్ చేసుకోండి. ఇది 4 రోజులు, ఒకరోజు ఒక విలేజ్ విజిట్ ఉంది, 3 రోజులు ట్రైనింగ్ ఉంటాక మొత్తం 4 రోజులు, 9:30 రావాలి, సాయంత్రం 5 గంటల దాకా ఉండాలి. అద్దెంకి పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఫుట్పాత్ దాటి తోపుడు బండ్ల వారు వ్యాపారాలు చేస్తుండగా మంగళవారం అద్దెంకి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది కలిసి అక్రమంలో క్లియర్ చేయించి కొన్ని తోపుడు బండ్లు మున్సిపల్ కార్యాలయానికి తరలించడంతో వ్యాపారస్తులు టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. బండ్ల మీద ఉన్న సరుకంతా తరలించడంతో సిఐటియు నాయకులు రంగంలోకి దిగి టీపీఎస్తో మాట్లాడి వ్యాపారస్తులు బండ్లన్నీ పంపించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ బంగ్లా రోడ్డు నుంచి పోతురాజుగుంట వరకు సుమారు 80 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఫుట్పాత్ ఏర్పాటు చేయగా అదే సమయంలో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వారికి మార్కింగ్ ఇచ్చి ప్రదేశం చూపిస్తే వారు రోడ్ల మీదకు రాకుండా వ్యాపారాలు చేసుకుంటారని, మార్కింగ్ ఇవ్వకుండా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వారు రోడ్ల మీదకు రాకుండా ఎలా ఉంటారని మండిపడ్డారు. త్వరలో వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారస్తులకు మార్కింగ్ ఇచ్చి స్థలం కేటాయిస్తారని టీపీఎస్ నారాయణరావు తెలిపారు. ఈరోజు అద్దెంకి పట్టణంలో చిన్న వ్యాపారులు అయినటువంటి తోపుడు బళ్ళు చూస్తూ వెళ్ళారని మరి మున్సిపల్ అధికారులు ట్రాఫిక్కి పబ్లిక్ అడ్డంగా ఉందని చెప్పి నెపంతో వాళ్ళ సరుకులు బళ్ళు మున్సిపల్ ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. అయితే గతంలో మున్సిపల్ అధికారులతో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన విషయం ఏంటంటే వెనక పక్క ఉన్నటువంటి పబ్లిక్ వాకింగ్ ట్రాక్ అలాగే సర్వీస్ రోడ్డు ఉన్నటువంటి డ్రైనేజీ ఈ రెండు మధ్య వ్యాపారాలు చేసుకోవాలనేటువంటిది ఒక గైడ్ లైన్స్ అండర్స్టాండింగ్ యూనియన్ తరఫున అట్లా మున్సిపల్ అధికారుల మధ్య జరిగింది. అయితే అక్కడక్కడ కొద్దిమంది కొత్తగా వ్యాపారాలకు వచ్చిన వాళ్ళు ఆ ఆక్రమణల్ని ఆ రూల్స్ని అతిక్రమించి పబ్లిక్ ఇబ్బంది కలిగజేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ అధికారులు కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా అలాగే చిన్న వ్యాపారస్తులు వాళ్ళ పొట్టగొట్టకుండా వాళ్ళు వ్యాపారం చేసుకునే విధానంగా ఒక అండర్స్టాండింగ్ వయా మీడియాగా దీన్ని ఒక పద్ధతి అనేది ఒకటి ఏర్పాటు చేసుకుంటే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా అలాగే చిన్న వ్యాపారస్తులైన వాళ్ళ జీవన విధానం కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేము యూనియన్ తరఫున రిక్వెస్ట్ చేసేదంటే మున్సిపల్ అధికారులు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక గైడ్ లైన్స్ మున్సిపల్ పరిధిలో వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న వ్యాపారులకు ఒక గైడ్ లైన్స్ అధికారులు ఇష్యూ చేసినట్టే దాన్ని యూనియను మున్సిపల్ అధికారుల మధ్య ఒక అండర్స్టాండింగ్ తోటి మన వ్యాపారాలు కొనసాగించాలి కాబట్టి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని తగిన పరిష్కారం కనుక్కోవాలని మున్సిపల్ అధికారులు కూడా మేము యూని తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. త్వరలో అది ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం.
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఆపై గ్యాస్ సిలిండర్ పేలడంతో పూరిలు దగ్ధమైన సంఘటన మంగళవారం సంతమాకులు మండలం వేల్చూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాలయ్య కుటుంబ సభ్యులు పొలం పనుల నిమిత్తం వెళ్లగా పూరిలు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోగా అందులో గ్యాస్ సిలిండర్ పేలి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 25,000 రూపాయల నగదు, ఇంటి పొలం కాగితాలు, ఇంట్లో వస్తువులు కాలిబూడిది అయ్యాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేశారు. సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి జయంతి సందర్భంగా ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. 3వ తేదీన లక్ష్మీ నరసింహ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణ, తదుపరి ప్రత్యేక పూజలు జరుగుతాయని, 4వ తేదీన స్వామివారికి అభిషేకం, మల్లెల అర్చన, స్వామివారి కళ్యాణం, ఏకాహం, కోలాట ప్రదర్శన ఉంటుందన్నారు. 5వ తేదీన ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ జరిగిందని, కావున భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అర్చకులు తెలియజేశారు. పుణ్యవాదన స్వామివారి పంచామృతాలతో పంచసూక్తంగా పంచసూక్త ప్రకారంగా యథావిధిగా పంచామృత అభిషేకము స్వామివారికి వస్త్రధారణ సువర్ణధారణ అన్ని చేసి స్వామివారికి ప్రసాదం వినియోగం ఉంటుంది. 2వ రోజు వచ్చేటప్పటికి స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేస్తారు. మల్లెపూలతో శాసన మార్చిన పూజా కార్యక్రమం, కుంకు మార్చిన కార్యక్రమం, స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజున 9:30 మొదలుపెట్టి శాంతి కళ్యాణం జరుగుతుంది. కనుక యమన మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అందులో భాగంగా 4వ తారీఖు ఉదయం 8 గంటలకు మొదలుకొని స్వామివారికి ఏకాహం భజన కార్యక్రమం, మన్నాడు 5వ తారీఖు 8 గంటల దాకా కూడా ఏకాహం భజన చేసి సంపూర్ణం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. కొరసపాడు మండలం మేదమిట్ల యూటీఎఫ్ కార్యాలయంలో మంగళవారం యూటీఎఫ్ వ్యవస్థాపకులు రామిరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా యూటీఎఫ్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామిరెడ్డి చేసిన ఉద్యమం ఫలితంగా ఉపాధ్యాయులు నేడు గౌరవ వేతనం అందుకుంటున్నారని హరిబాబు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారని, ఆ మహనీయుని ఆశయ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని హరిబాబు పిలుపునిచ్చారు. ఒకరైనటువంటి మరియు ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి డి రామిరెడ్డి గారి 7వ వర్ధంతి సభ ఈ మేదరమెట్ల మన యూటీఎఫ్ భవన్లో జరుపుకుంటూ ఉన్నాం. రామిరెడ్డి గారు ఇంకా 16 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పూర్తి కాలపు యూటీఎఫ్ కార్యకర్తగా యూటీఎఫ్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించడానికి ఆయన 16 సంవత్సరాల సర్వీస్ని తృణప్రాయంగా వదిలివేయటం జరిగింది. తర్వాత అలానే ఇవాళ యూటీఎఫ్ అలానే టీచర్స్లో గౌరవప్రదమైన శాలరీస్ తీసుకుంటున్నారంటే ఆయన ముందు చూపుతో 1982లోనే రీగ్రూపింగ్ స్కేల్స్ సాధించడం జరిగింది. దానివలన ఉపాధ్యాయుల వేతనాల్లో అనూహ్యమైన మార్పులు రావటం జరిగింది. అలానే ఆయన 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ 2 సార్లు కూడా ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యల్ని శాసనసభ మండలిలో ప్రస్తావించి ఆయన ఉపాధ్యాయుల పక్షాన నిలబడటం జరిగింది. ఎంత పెద్ద సమస్యనైనా సరే చాలా చాకచక్యంగా ముందు చూపుతో ఆయన పరిష్కరించడం జరిగింది. అలానే ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఆయనకు వచ్చే అలవెన్స్లు అన్నీ కూడా యూటీఎఫ్కే ఇచ్చేసి యూటీఎఫ్ ఇచ్చే నామమాత్రపు అలవెన్స్ని తీసుకొని ఆయన సాధారణ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి రామిరెడ్డి గారు. ఆయన
ఎప్పుడు ఎక్కడ మీటింగులు జరిగినా పెద్ద పెద్ద లాడ్జిల్లోనో హోటల్లోనో ఉండకుండా కార్యకర్తల ఇళ్లలో మాత్రమే ఉండేవారు. కార్యకర్తల ఇళ్లతో వాళ్ళ అవసరాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా జీవించేవారు. ఆయన ఎక్కడ పిల్లలు ఉంటే ఉద్యమానికి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో సొంత స్వయంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో డాక్టర్ మక్కిన వంశీ నాగకృష్ణ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి వెంకయ్య సౌజన్యంతో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు పుట్టినరోజు నాడు వేల రూపాయలు వృధాగా ఖర్చు చేయకుండా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు సహాయ సహకారాలు అందిస్తే పుణ్యం వస్తుందని, అలాగే పేదవారిని కూడా వారికి చేతనైనంత వరకు వివిధ రూపాల్లో ఆదుకోవాలని శ్రీనివాసరావు తెలియజేశారు. భోజనాల కార్యక్రమం మక్కిన వంశీ నాగకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజన వసతులు అన్నీ కూడా మన యొక్క రామ మందిరం కమిటీ వారు అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కలిగిస్తున్నారు. ఇటువంటి వృద్ధులకు ఇక్కడ అన్నదానం చేయటం చాలా మంచి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. అట్లాగే గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఇంటి వారి ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ టైంలో కూడా ఇక్కడ అయ్యి కూడా కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం గురించి వంశీ అదే టైంలో వచ్చిన వెంకయ్య మా నాన్నగారికి కార్యక్రమం పెట్టించిన వారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మిగతా రోటరీ క్లబ్ ఆధ్వర్యం వాళ్ళకి అందరికీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చిన మీకు ధన్యవాదాలు. ఈ వృద్ధులకి నాకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం మొదటిసారి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.